surprise anna idena maya happy birthday mr pitapuram naaka neeke happy birthday mr pitapuram yeah ide surprise ante neede birthday thanks thank you ee roju na birthday avunu nenu puttinappudu maa ullo tufaan vachi pedda marichetti padipoyindi చూడు లిటిల్ పాప నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలవలో పడిపోయి మా సిస్టర్ కూడా ముంచేశాడు హాయ్ శివ హాయ్ శివ హలో ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు ఏమంటారు ఈ కాంబినేషన్ ని చెప్పు శివ ఆ అమ్మాయి మన టైప్ కాదులే వాట్ డు యు మీన్ నాది ఏ టైప్ బ్రదర్ ఏ టైప్ అంటావేంటి ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుకోమన్నాడు ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా పిట్టప్పరు నువ్వు ఊరు కొంచెం చెప్పని సిస్టర్ నిన్ను అపార్థం చేసుకుంటుంది ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్ ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా పిట్టప్పరు అర్థమైందా ఇతని క్యారెక్టర్ మీ మెళ్ళ తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు ఫినిష్ ప్లీజ్ అదిగా చెల్లెమ్మ పాపం శివా శట ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు సరిపోదాం థ్యాంక్ యూ బ్రదర్ నేను చేయాల్సింది నువ్వు చేశావు బాయ్ శివ బాయ్ సారీ జూనియర్ పిఠాపురం నువ్వేం బాధపడకు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే ఏడుకుండల స్వామి నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే శిరీష శిరీష బాగు శిరీష నీతో మాట్లాడాలి సారీ నీ శిరీష నన్ను అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను నీలో 10% లాయర్ ఉంటే 90% తిరిగిపోతున్నాడు ఆ తిరిగిపోతున్న సంతోష పెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా ఆ శివాజీ నాలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం నీతో నాకు పెళ్ళా నెవర్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ శిరీష చీ అంటే వెనకబడతావు ఏంది బాయ్ లాయరు దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది నా పర్సనల్ విషయం అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయ్ తెలీదా నా క్లాస్ మేట్ కాలేజ్ మేట్ త్వరలోనే కాటేజ్ మేట్ కూడా చేసుకోబోతున్నా మిస్టర్ శ్రీనాథ్ అరే ఒప్పుకుంటే మూడు ముళ్ళు వేస్తా లేకుంటే రేప్ చేస్తా ఆ కేసు కూడా నీకే ఇస్తా తీ శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాను జాగ్రత్త Can I help you? హలో హలో నేను స్వర్ణని నువ్వా లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది ఇది ఒక కొత్త ప్లానా నీ మంచి కోసం చెప్తున్నాను శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు శిరీష ఎక్కడుంది శిరీష శిరీష ఏం మాట్లాడుతున్నావు నిన్ను కాపాడడానికి వచ్చాను ఎవరు ఎవరి అంది డోర్ ఓపెన్ చేయండి ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను సార్ అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా ఇద్దరిని వ్యాన్ ఎక్కించు సార్ ఇదంతా కుట్ర
మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయాయి కేసు, ఉల్టా పల్టా అయిపోయాయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది, ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేస్ కథం కేల్ కథం. ఒక అమ్మాయి జీవితాన్ని బజారును పడేసి నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టున్నా. నువ్వు చెప్పదలుచుకుందేమైనా ఉందా శివాజీ? ఏం చెప్పంటారు మిస్టర్ జస్టిస్? ఎన్నో కేసుల్లో కంచులాగా మోగి నీ కంఠం మొగబోయిందని చెప్పంటారు. ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మేము ఏ తప్పు చేయలేదు నిరూపించుకోగలం అని చెప్పమంటారు. నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంగీకరించే లాభమే ఉంది మిస్టర్ జస్టిస్? పెళ్లి కావలసిన శ్రీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా? ఆమె నిరపరాధిని, రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా? ఇమ్మూరల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా? అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం, ఆమెకు 1,000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించటం తప్ప మరో పరిష్కారం లేదు. ఉంది జడ్జి గారు. డీఎస్పీ గారు అమ్మాయి, ఒక లాయరు, అండర్ పాల్ కాకుండా ఉండాలంటే ఆ ధర్మదేవుకు సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి. దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా, వాళ్ళు. డీఎస్పీ గారి కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించండి. అగ్రి. నేను కోర్టులో అలా మాట్లాడడం తప్పా సార్? అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పులు ఏం తెలుస్తాయమ్మా? అలా అనకండి. ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్యలు కాదు, వీళ్ళిద్దరిని అల్లర్పాలు చేయాలని, వాళ్ళు చేసిన పనిని శుభలేఖలతో శుభంగా ముగించడం. అవును నాన్నగారు, శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు ఎలాగో కట్న ఇచ్చి పెళ్లి చేయలేరు. చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుల కుంపటి గుండెల మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు. మీరే ఆలోచించండి. ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోడమ్మా? పరిస్థితులకు తలవంచడం మానవ జీవితంలో తప్పనిసరి. ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతాను. ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది. నీ టైం బాగాలేదా? నువ్వు ఏం ఐడియా వేసినా అది రివర్స్ అవుతున్నది. ఇదేందన్నావు? గడియారం మార్చినా కదా, ఇక నా టైం బాగుంటుంది. శిరీష, ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ఆ ఏడుకొండల వాడే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి. నీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు చెప్పు. మీరు దేవుణ్ణి జడ్జి అన్నారు, కానీ నేను ఆ దేవుణ్ణే సాక్షిగా అనుకుని మీరు మారని ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నమస్కారం అండి. శుభకార్యం ఎట్రా ఇడియట్? ఏంటి పిట్లాపురం, సిగరెట్టా? మరణం ముందు అస్సలు నేను తాను. అదొకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద, బుద్ధి లేని గాడిదే. ఏంటి పిట్టాపురం, నా మ్యారేజా? సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్. నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిట్టాపురం ఎక్కడికి? ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను వెళ్తున్నాను. శుభం అయ్యా. లగ్న పత్రిక చదవమంటారా? చదవటానికే కదండి వచ్చింది. చదవండి సార్. నీ చదువుతాను పంపించారు. చదువమ్మా. స్వస్తి స్త్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11:01 శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక మంగళం మహర్. వారి చేతికి ఇవ్వమ్మా. రారాములమ్మ, సమయానికి వచ్చావు. పెద్దదానివి, ముందు నువ్వు అక్షతలు వెయ్యి. వెయ్యి రాములమ్మ. 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను బాబు. తప్పు చెయ్యని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు. తీర్లెట్టా దీవించమంటావయ్యా? ఇదిగో లాయరు, ఈ ఇల్లు దేవాలయం, ఈ కడుపులో తల్లుడుగాను వాడుకు పెట్టలేవు. నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్నం జరగదు.
ఆగిపోతే ఆగిపో